ఇన్ఫోసిస్ ఇదివరకైతే చంద్రబాబు గారు అధికారంలో ఉండుంటే ఈ పాటికి విశాఖపట్నంలో భారీ ర్యాలీలు లేదంటే ఊరంతా ఇవి పెట్టి ఏర్పాటు చేసి సందడిగా ప్రారంభోత్సవం చేసేవాళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వచ్చేటప్పటికి అట్లాంటివి అంటే ఒక వ్యాపార సంస్థలు పెట్టే వాటికి అతిగా ప్రభుత్వం తరఫున ప్రచారం చేయట్లేదు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి కియా ఎన్ని రకాలైనటువంటి హడావిడి జరిగింది చివరికి సచివాలయంలో కూడా కియా కారుని పెట్టారు దానికి ఒక స్టాల్ పెట్టారు అంటే ఫ్రీగా పెట్టారనమాట అక్కడ మామూలుగా అయితే కనుక అడ్వర్టైజ్మెంట్కి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ఒక్కొక్కరికి సంస్థలకి కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ప్రభుత్వమే దాదాపుగా అది భరించింది ఏంటి అంటే అక్కడ ఆ సంస్థను మేము తెచ్చామని చెప్పడానికి ఇప్పుడు ఇన్ఫోసిస్ అనేటువంటి సంస్థ వైజాగ్కి వచ్చేసింది ఇవ రేపటి నుంచి కార్యకలాపాలు బిగించేయబోతుంది వెయ్యి మందికి అక్కడ ఉద్యోగాలు రాబోతున్నాయి వాస్తవంగా మన గుర్తుంది కదా గూగుల్ తెచ్చాము లేకపోతే గనక ఫేస్బుక్లు తెచ్చాము ఇట్లాగే రకరకాలైనటువంటి నడుస్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు గారి ప్రచారంలో ఇక్కడ ఇన్ఫోసిస్ మేము తెచ్చామని చెప్పుకోవట్లేదు అది ఒక అందుకు మంచి పరిణామం ఏంటంటే సంస్థలు అవసరాల రీత్యా వస్తాయి కేసీఆర్ తనకి జ చంద్రబాబు మీద కోపం ఉన్నప్పుడు నిజాలు చెప్పారు మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నేనేది తెచ్చాను నేనేది తెచ్చానని చెప్పుకుంటున్నాడు అన్నీ కూడా అమరావతి హైదరాబాద్కి అన్ని నేనేది ఇచ్చానని చెప్పి చంద్రబాబు గారు ఐదేళ్ల పాటు పవర్లో ఉండి అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఎందుకు తీసుకురాలేకపోయారు అంటే ఇక్కడ భౌగోళిక పరిస్థితి కరెక్ట్ కాదు అమరావతిలో కాకుండా వైజాగ్ అయితే అప్పుడే వచ్చుండేవాడు ఈయన అమరావతిలోనే అన్నీ పెట్టాలనేటప్పటికి వైజాగ్కి రావడం మానేశారు వైజాగ్కి వద్దనేటప్పటికి దాంతో ఇక్కడ పెట్టాలంటే వాళ్ళకేమో ఒక కార్పొరేట్ స్టైల్లో ఉండేటువంటి వాళ్ళకి మెట్రో సిటీ కల్చర్ కావాలి వాళ్ళు ఎట్లా పడితే అట్లా తిరగడానికి సరదాగా ఎంజాయ్ చేయడానికి ఉండాలి కానీ పల్లె ప్రాంతాల మధ్యలో కూర్చోవాలని అనుకోరు అట్లయితే వాళ్ళ ఓళ్ళల్లోనే ఉంటారు కదా అక్కడికి వచ్చి ఉద్యోగాలు ఎందుకు చేస్తుంటారు ఫ్రీ లైఫ్ ఇష్టం అలాంటి వాళ్ళకి సరైనటువంటి సెంటరు మెట్రో కల్చర్ ఉన్నటువంటి వైజాగ్ బట్ దాన్ని ఎంపిక చేయకుండా పక్కన పెట్టారు ఇప్పుడు ఇన్ఫోసిస్ వైజాగ్లో వస్తుంది ఇక్కడ అతి ప్రచారం చేసుకోకుండా ఉండటం అన్నటువంటిది ఒక శుభ పరిణామం ఇక్కడ వాతావరణం రీత్యా వచ్చింది ప్రభుత్వం జస్ట్ ఫెసిలిటేటర్ అప్పుడైనా అంతే బెంగళూరు ఎవరు మేమే తెచ్చామని చెప్పుకోరు లేకపోతే బాంబే మేమే తెచ్చామని ఏ ముఖ్యమంత్రి చెప్పుకోరు లేదా ఏ మాజీ ముఖ్యమంత్రి చెప్పుకోరు లేదంటే కనుక కర్ణాటక అదే చెన్నై మేమే తెచ్చామని ఏ ముఖ్యమంత్రి చెప్పుకోలేదు ఏ ప్రతిపక్ష నాయకుడు చెప్పుకోలేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్ని నేనే తెచ్చా తెచ్చామనుకుంటూ ఉంటుంటారు అలా కాకుండా విశాఖలో ఇన్ఫోసిస్ వాతావరణ ఇచ్చా వచ్చింది అక్కడికి